గుంటూరు జిల్లా నరసరావుపేట పట్టణంలో అధిక మొత్తంలో కరోనా ఫీజు వసూలు చేస్తున్న ప్రైవేట్ ఆసుపత్రులపై మరియు కరోనా కేసులు చూసే అనుమతులు లేకున్నా కరోనా కేసులు చూస్తూ లక్షల్లో ఫీజులు గుంజుతున్న ఆసుపత్రులపై చర్యలు తీసుకోవాలని నరసరావుపేట ఎంఐఎం పార్టీ మరియు బీసీ సంఘం మాల మహానాడు బీఎస్పీ ఆధ్వర్యంలో నాయకులు నిరసన వ్యక్తం చేశారు। నరసరావుపేట పార్లమెంట్ హెడ్ క్వార్టర్లో ఎంఐఎం పార్టీ ఆధ్వర్యంలో మరి నరసరావుపేట పార్లమెంట్ పరిధిలో ఉండబడేటటువంటి ప్రధానంగా ఈ పట్టణంలో ఉండబడేటటువంటి ఏదైతే ప్రైవేట్ హాస్పిటల్స్ ఉన్నాయో ఆ యొక్క ప్రైవేట్ హాస్పిటల్స్ లో కరోనా పేరిట కరోనా బాధితులకు సంబంధించినటువంటి ట్రీట్మెంట్ చేసినటువంటి విషయాల్లో ప్రభుత్వం చెప్పేటటువంటి జాగ్రత్తల్ని ప్రభుత్వం చెప్పేటటువంటి ఫీజుల్ని ఏమాత్రం పాటించకుండా మరి ప్రతి పేదవాడి దగ్గర కరోనా అనేటటువంటి ఒక పెద్ద వ్యాధి ద్వారా వాళ్ళు లక్షల లక్షల రూపాయలు ఈరోజు పేదవాడి రక్తాన్ని పిలుస్తూ జలగల్లాగా ఏర్పాటు చేసి వాళ్ళు మరి రక్తాన్ని పిలుస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు నరసరావుపేట పట్టణంలోని కొన్ని ప్రైవేట్ హాస్పిటల్స్ లో జరుగుతున్నటువంటి వైనం మనం ఈరోజు ఒకసారి గమనిస్తే మరి కరోనా సీజనల్ గా వచ్చినటువంటి వ్యాధులు మరి ఎక్కువగా జ్వరం కానీ తలనొప్పి కానీ ఒళ్ళు నొప్పులు కానీ ఇటువంటి ఏదైతే చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నాయో అవి ఉండి మరి కరోనా అనేటటువంటి సమస్య ద్వారా ఏం చేయాలని తెలియని పరిస్థితుల్లో హాస్పిటల్స్కి వెళ్తే ఇది కరోనానేనని చెప్పి లక్షల రూపాయలు గుంజుతా ఉన్నారు। ఓ పక్క రాష్ట్ర ప్రభుత్వం కరోనాకు సంబంధించినటువంటి ఇదిగో ఇటువంటి జాగ్రత్తలు తీసుకోవాలని ఓ పక్క గవర్నమెంట్ హాస్పిటల్ ఏర్పాటు చేసి మరో పక్క కొన్ని హాస్పిటల్స్కి మాత్రమే పరిమితిస్తే రాష్ట్ర ప్రభుత్వం పరిమితులు దాటి ఈరోజు సంబంధం లేని హాస్పిటల్స్ కూడా ఈరోజు వైద్యం చేస్తా ఉన్నారు। రాష్ట్ర ప్రభుత్వంలో ప్రధానంగా జిల్లా యంత్రాంగం మరి కరోనాకు సంబంధించినటువంటి ట్రీట్మెంట్ చేసినటువంటి ఏవైతే హాస్పిటల్స్ ఉన్నాయో ఆ హాస్పిటల్స్ మీద ముక్కుపాదం మోపాల్సిన బాధ్యత అవసరం ఆవశ్యకత ఎంతైనా జిల్లా కలెక్టర్ మీద ఉందని ఈరోజు మాల మహానాడుగా అడుగుతా ఉన్నాం, డిమాండ్ చేస్తా ఉన్నాం। ఎందుకంటే ఈరోజు మీరు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే మీరు రాష్ట్ర ప్రభుత్వం తీసుకునేటటువంటి ఏదైతే కరోనాకు సంబంధించిన బాధ్యతలు కరోనాకు సంబంధించిన నివారణ చర్యలు యాజ్ యూజువల్ గా జరుగుతూనే ఉంటాయి, కానీ కరోనా పేరిట లక్షల రూపాయలు దోచుకుంటూ పేదోడు ఆర్థికంగా చిక్కిపోవడానికి మానసికంగా చనిపోవడానికి కరోనా వ్యాధి కాదు మీరు తీసుకునేటటువంటి లక్షల రూపాయలే ప్రధాన కారణం అవుతా ఉన్నాయి। దీని మీద రాష్ట్ర ప్రభుత్వం అలాగే జిల్లా యంత్రాంగం దృష్టి పెట్టబోతే ఇక్కడ ఉండబడేటువంటి ఏదైతే దళిత ప్రజా సంఘాలు నిరంతరం ప్రజల సమస్యల పక్షాన పనిచేసినటువంటి సంఘాలు ఏదైతే ఉన్నాయో మాల మహానాడు, ఎంఐఎం, బీఎస్పీ, మహిళా సంఘాలు, బీసీ సంక్షేమ సంఘాలు, బీసీ సంఘాలు అన్ని సంఘాలను కలుపుకొని ఇది ఈ పార్లమెంట్ హెడ్ క్వార్టర్ నుండే ఉద్యమాన్ని మొదలు పెడతాం। ఇది జిల్లా వ్యాప్త ఉద్యమంగా రాష్ట్ర వ్యాప్త ఉద్యమంగా వెళ్లకముందే రాష్ట్ర ప్రభుత్వానికి అప్రతిష్ట పాలు అవ్వకముందే ఇటువంటి జాగ్రత్తలు తీసుకోవాలని ఇటువంటి ప్రైవేట్ హాస్పిటల్స్ మీద కట్టడి చేయాలని మాల మహానాడు ద్వారా డిమాండ్ చేస్తా ఉన్నాం।